వాల్యూగా చూస్తారు మాకు ఏమీ లేదు కదా మమ్మల్ని మందిరానికి రానవరు అని అనుకునేదాన్ని నేనైతే చిన్నప్పుడు కానీ ఎప్పుడైతే నాకైతే మరి మ్యారేజ్ అయిన తర్వాత బాబు పుట్టాక బలహీనత వచ్చినప్పుడు ఆ బలహీనలోని భాగ్యమక్క నన్ను చూసి అరే నువ్వు పూజలు మానవద్దు బొట్టు తీయద్దు గాజులు తీయద్దు పువ్వులు కూడా నువ్వేం మానవద్దు నువ్వేది చేయకో నువ్వు ఆగొద్దు నువ్వు నువ్వేం చేయనుకుంటూ చేసుకో కానీ ఒక్కసారి నువ్వు మందిరానికి రా నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీలో ఉన్న బలహీనత పోతే మరి నువ్వేమో మొక్కుబడి చేసుకుంటావు అది మొక్కుబడి చేసుకోను అక్క మరి నేను ఈ మందిరానికి రానప్పుడు నాకు ఏదైనా బలహీనత వస్తే మా అమ్మ వెంటనే తీసుకెళ్ళి సాయిబగారి దగ్గర గండా కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి కట్టేది చాలా డబ్బులు అయ్యేవి మా మా ఇద్దరక్కలో నాకన్నా మా అన్నయ్య కన్నా మా నలుగురిలోని నాకే కుడికాలు కోటి ఎడంచే ఎడంకాలు కోటి కుడి చేతి కోటి ఒక గండ ఖచ్చితంగా ఉంటుంది తా ఖచ్చితంగా ఉంటుంది లేకుండా మాత్రం ఎప్పుడు ఉండదు అటువంటిది నాకు పెళ్ళైన తర్వాత అంటే అంత ఖర్చు పెట్టేసింది మా అమ్మ అప్పుడు మేము దేవుణ్ణి తెలుసుకోవాలా దేవుణ్ణి తెలుసుకో గుడ్లు అని అవని ఇవని ఈ ముగ్గురులా కన్నా నాకే ఎక్కువ డిష్ తీసి పడేసేది చాలా చేయించింది నాకు అటువంటిది మరి నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా బాబు పుట్టాక నాకు వచ్చిన బలహీనతకి అక్క నన్ను చూసి ఈ మందిరానికి రమ్మని వచ్చినప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని నువ్వు ఆ పడేసి నువ్వు లోపలికి రా ప్రార్థన చేశారు చేసి మరి దేవుడు ఏం చూపించారో మనకు తెలియదు కదండి అప్పుడప్పుడే కదా వస్తున్నాము మరి ఏం దేవుడు ఏం చెప్పారో తెలియదు కానీ అమ్మా నీ ఒంటి మీద ఏమైనా తాగెత్తలు ఏమైనా ఉన్నాయా అన్నారు అప్పుడు డాడీ అని తెలియదు మాట ఉన్నాయండి కోటి కుడి చేతికోటి ఉందండి అన్న అవి తీసేసి నువ్వు లోపలికి రా అమ్మా అన్నారు ఎప్పుడైతే తీసి బయటపడేసానో ఒక పది సంవత్సరాల క్రితం ఇప్పుడు వచ్చి నేను గండాలు కట్టిస్తాం లేదు మరి అలానే ఏ తాయిత్తులు కట్టించుకుని అక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టింది లేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే మాకు వచ్చిన స్వస్థత ఒక పది పదకొండు పది సంవత్సరాల క్రితం జరిగిన విషయం మాట ఒక పదకొండు సంవత్సరాల క్రితం నాకు వచ్చిన స్వస్థత లేదు నేను గనక గండాలు పడేకోకుండా నేను లోకంలో ఉండుంటే ఈరోజు మా అమ్మకి నేను నాలుగో కూతురుగా ఉండేదాన్ని కాదు అంత భక్తి ఇక్కడ మరి దేవుడు ఇక్కడ చాలా చాలా ఎక్కువ అంటే దాన్ని దేవుని ప్రకాశింప అంటారు కదా దేవుని పరిశుద్ధాత్మ ఎక్కువ ఉంది ఇక్కడ నేను అది నమ్మి ఎప్పుడైతే ఆ తాగెత్తలన్నీ పడేసి ఇక్కడికి వచ్చానో అప్పుడు నుంచి నాకు ఎటువంటి గండాలు కానీ ఎటువంటి తాగెత్తలు కానీ నా పిల్లలద్దరికి కానీ నా భర్తకు కానీ ఎవ్వరం కట్టుకోవడం లేదు అంత స్వస్థ వచ్చింది కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటండి మరి మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు మరి ఆత్మీయ తల్లిదండ్రులు ఎక్స్పైర్ డేట్ అయినప్పుడు పడేస్తాం కదా మరి మరి మెడిసిన్ అన్న మాట నాకు బాధేసింది ఎందుకంటే మా ఇంటి పక్కన వాళ్ళకి నేను అవసరం లేదు మా అమ్మకి నేను చాలా అవసరం అలాగే దేవుడికి మన ఆత్మీయ తల్లిదండ్రులు చాలా అవసరం ఆయనే కనుక లేకపోతే ఇక్కడ మన ఎవ్వరం కూడా సజీవులు ఎక్కోని ఎవ్వరూ ఉండేవాళ్ళం కాదు అవునా కాదండి ఇంతమంది స్వస్థత పొంది ఆయన చేసిన ప్రార్థన నిమిత్తం మన చాలామంది స్వస్థ పొంది ఈరోజు మందిరంలో మన సజీవ ఎక్కల్లో ఉన్నాము అంటే మరి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాటలే కానీ వాళ్ళు చెప్పిన వినయమే కానీ ఏదైనా సరే వాళ్ళ సొంత బిడ్డల్లా మమ్మల్ని మనల్ని అందరినీ చూసుకుని ఆ ప్రార్థన నడవబెట్టే మన అందరం ఇలా ఉన్నాం మరి డాడీ నెల రోజుల దాకా మరి ప్రార్థనలో ఉంటారంట కదా మరి ఈరోజు మందిరానికి డాడీ రాలా మరి బేగ దేవుడు డాడీతో మాట్లాడి వేగం మందిరానికి రావాలని నా కోరిక మరి మీ అందరూ కూడా మన ముగింపు ప్రార్థనలోపు డాడీ వాళ్ళ కోసం ఒక పది నిమిషాలు ప్రార్థన చేయమని కోరుకుంటున్నా అలాగే మరి వచ్చిన ఇక్కడ మందిరానికి వచ్చిన కొత్తలో నాకు దర్శనాలు వచ్చేవి అవి చెప్పాలని నాకు తెలియదు మాట అయితే చందు మరి ఇక్కడ స్కూల్ గ్రౌండ్ ఉంది కదా ఆ స్కూ స్కూల్ గ్రౌండ్లో చాలా జనం ఉన్నారు చందు హెబ్రీ భాష మాట్లాడుతూ చెయ్య ఇలా గాడ్ టచెస్ అని అనగానే మంది పడిపోవడం చాలా స్వస్థ రావడం చాలామంది ఏంటి ఇక్కడేమో పాస్ట్ గారు వేరేగా ఉన్నారు అక్కడేమో వాళ్ళ అబ్బాయి దర్శనం నాకు వచ్చింది నాకు అర్థం కావాలి అప్పుడు చెప్పాలని తెలీదు అయితే రీసెంట్గా అమ్మగారు మరి డాడీ తర్వాత మరి చందు వాళ్ళు కూడా సేవ చేయాలి ఎక్కడో సేవకి వెళ్తే మరి బిడ్డలందరూ తో తప్పిపోతారు మరి వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ సంఘం నడిపితే బాధగా అనిపిస్తుంది మరి మీకు వచ్చిన దర్శనాలు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా వాటి కోసమే ప్రార్థన చేయండి అన్నారు అన్నప్పుడు మరి మళ్ళీ దేవుణ్ణి అడిగినప్పుడు చందుయే మళ్ళీ ఇక్కడ మన సన్నిధిలో మన ముందు సాక్ష్యం చెప్పి మనందరికీ ఎలా ఉండాలి ఏంటి అని వాక్యం చెప్తున్నట్టుగా దేవుడి దర్శనం ఇచ్చారు అలాగే మరి చందు ఇక్కడే పరిచయ చేస్తున్నట్టు దేవుడి దర్శనం అయితే అలా వచ్చిందో సేమ్ అలాగే చేస్తున్నారు మరి ఎంతో మరి మనందరికన్నా చిన్నవాళ్ళు కదండి కేజీఆర్ చందు మరి దేవుళ్ళో బహుగా వాడుకోవాలని మన కుటుంబ ప్రార్థంలోని ప్రతి విషయంలోని మరి మూడు చోట్ల ప్రార్థన చేసి మరి ఫాస్ట్ ఫాస్ట్గా మన కోసం రావాలి కాబట్టి ఆ ఇద్దరు బిడ్డల కోసం కూడా ప్రార్థన చేయమని ప్రతి విషయంలోని ఎక్కడ దేవుడు తోడై ఉండాలి ఎక్కడ ఏ ఇబ్బంది బిడ్లకు కలగకుండా క్షేమంగా తీసుకురావాలని కోరుకుంటూ మరొక చిన్న మాట అండి చాలాసేపు చెప్పేసాను మరి ఇక్కడ మందిరానికి వచ్చిన కొత్తలోని డాడీ వాళ్ళు అప్పుడు మనకి రేకుల మందిరం అయితే బాగా వర్షాలు పడేవి బాగా వర్షాలు పడేటప్పుడు వచ్చిన కొత్తలు అనమాట డాడీ వాక్యం చెప్తా ఉండి అమ్మ మా కోసం మీరు ఎవరైనా ప్రార్థన చేస్తారా మరి అంత దూరం నుండి వస్తున్నాం కదా మీరు ఎవరైనా చేశారా మరి మేము క్షేమంగా రావాలి అని అని చెప్పేసి అన్నారనమాట ఆ డాడీ నేను చేశాను డాడీ అన్న ఏమని చేస్తావు అమ్మా అని డాడీ మరి వర్షం వస్తుంది కదా ఎక్కడ ఏ ఇబ్బంది కలక్కోకుండా నా ఆత్మీయ తల్లిదండ్రులు క్షేమంగా తీసుకురమ్మని కోరుకుంటున్నాను తండ్రి అని చెప్పేసి అన్నాను డాడీ అన్న అవునా అమ్మ అని చెప్పేసి అన్నారన్నమాట ఆ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే డాడీ అంటే నాకు మా నాన్న ఉన్నారండి కానీ డాడీ అంటే నాకు చాలా ఇష్టం అమ్మగారు అన్న ఇష్టమే డాడీ చెప్పే ప్రతి మాట నాకు బాగా ఇష్టంగా చూస్తాను అనమాట అందులోనే గసురుకున్న కోపాడిన ఏదైనా సరే ఇష్టంగా తీసుకుంటా మా నానే కదా అన్న ప్రేమగా తీసుకుంటా అనమాట ఇచ్చిన సాక్షి దేవుడు దీవించిన గాక ఆమె